12వ తేదీన రిలీజ్ కాబోతున్న మదర్స్ వెస్టర్న్ చిత్రం యొక్క పోస్టర్ ను నెల్లూరు నగర మేయర్ శ్రేవంతి జయవర్ధన్ మేయర్ చాంపనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు ఆర్టిస్టులతోనే నెల్లూరులోనే చిత్రీకరించిన ఈ సినిమాని ప్రజలు ఆదరించాలని కోరారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని నెల్లూరులో సినిమా రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హీరో సాయి జేమ్స్, హీరోయిన్ రేణుప్రియ, సహాయ నటులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన రిలీజ్ కాబోతున్న మదర్స్ వెస్టర్న్ చిత్రం యొక్క పోస్టర్ ను నెల్లూరు నగర మేయర్ శ్రేవంతి జయవర్ధన్ మేయర్ చాంపనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు ఆర్టిస్టులతోనే నెల్లూరులోనే చిత్రీకరించిన ఈ సినిమాని ప్రజలు ఆదరించాలని కోరారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని నెల్లూరులో సినిమా రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో హీరో సాయి జేమ్స్, హీరోయిన్ రేణుప్రియ, సహాయ నటులు తదితరులు పాల్గొన్నారు. మదర్స్ వెస్టర్న్ మూవీ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. లీలా మహల్లో ఆగస్ట్ 22వ తేదీన ప్రారంభమవుతుంది. నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మన నెల్లూరులో ఉన్నటువంటి నటులు ఇంత మంచి సినిమాని తీసి మనకు అందజేసినందుకు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని తెలియజేస్తూ, ఈ మూవీని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చే బ్లాక్ బస్టర్గా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అందరూ వెళ్ళి చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నీలమహల్లో విడుదలవుతుంది. ఈ సినిమాని నెల్లూరు ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇది నెల్లూరులో నెల్లూరు ఆర్టిస్టులు, నెల్లూరు టెక్నీషియన్స్తో పూర్తిగా నెల్లూరులో తీసిన సినిమా, నెల్లూరులో తీసిన ఈ సినిమాని నెల్లూరు ప్రజలందరూ చూసి ఆదరించాలని, ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము చిత్ర యూనిట్ అంతా కూడా కోరుకుంటున్నాం. మీరందరూ చూసి ప్రోత్సహించడం ద్వారా నెల్లూరులో ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది, నెల్లూరు కళాకారులకి అవకాశాలు దొరుకుతాయి, నెల్లూరులో కూడా సినిమా రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి నెల్లూరులో తీసిన ఈ సినిమాని నెల్లూరు ప్రజలందరూ కూడా ఆగస్టు 22వ తేదీ నుంచి లీలమహల్లో చూసి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.